पार्टी कार्यालयानिकि पवन कल्याण चेरुकोनुन्नारु। रेपु पार्टी कार्यालयंलो कार्यकर्तलु एर्पाटु चेसिन यागशालालो शांति होमं निर्वहिंचनुन्नारु। अनंतरं पार्टी मुख्य नेतलतो सेनानि समावेशं निर्वहिंचनुन्नट्टु तेलुस्तोंदि। वाराही यात्रपै प्रभुत्वं आंक्षलु विधिंचिन नेपथ्यंलो सेनानि एला स्पंदिस्तारने दानिपै उत्कंठ नेलकोंदि। రైట్ మొత్తంగా సాయంత్రానికి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు। మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తూ ఉంది। దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు। శ్రీనివాస్, బలరాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం మంగళగిరి కార్యాలయానికి చేరుకోనున్నారు। కార్యాలయానికి చేరుకున్న తర్వాత తక్షణమే పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు। అదే విధంగా చూసుకున్నట్లయితే గనుక రేపు पार्टी కార్యాలయంలో నూతన భవనానికి భూమి పూజ నిర్వహించడం, భూమి పూజ అనంతరం ప్రత్యేక శాంతి హోమం కూడా నిర్వహించడానికి కూడా సిద్ధం కానున్నారు। ఇక ఎల్లుండి 13వ తేదీ పార్టీలో నూతన జాయినింగ్ కార్యక్రమం నిర్వహించి అనంతరం బయలుదేరి అన్నవరం బయలుదేరి వెళ్ళనున్నారు। ముఖ్యంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా హై టెన్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి సంబంధించి షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా పోలీసులు అనేక ఆంక్షలు విధిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాత్ర ఎలా ఉంటది ఏంటని ప్రతినిత్యం ప్రతి చోట చర్చించుకున్న పనిలో ఉండడం జరిగింది। ముఖ్యంగా చూస్తే ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు। ఈ యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారని చూసుకుంటే కనుక ఇప్పటికే ఉభయ గోదావరి రెండు జిల్లాలలో కూడా పోలీసులు 30 యాక్ట్ అమలులో ఉందంటూ కూడా పత్రికా ప్రకటనలు విడుదల చేయడం జరిగింది। అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా పార్టీ కార్యాలయంలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారాహి యాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా విధంగా కూడా కార్యకర్తలు ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ చర్చించడానికి కూడా సిద్ధం కానున్నారు। రేపు ఉదయం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలోనే నూతనంగా నిర్మించనున్నటువంటి భవనానికి సంబంధించి భూమి పూజ నిర్వహిస్తారు। భూమి పూజ అనంతరం ప్రత్యేక హోమం నిర్వహిస్తారు। తదనంతరం ప్రత్యేకంగా నేతలతో భేటీ అయ్యి వారాహి యాత్రకు సంబంధించినటువంటి వారిపై కూడా కీలకంగా చర్చించడానికి సిద్ధం కానున్నారు। అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోట ప్రతి ఊళ్ళో ప్రతి ప్రాంతంలోనూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే చర్చించుకునే పరిస్థితి ఏర్పడటం జరిగింది। పవన్ కళ్యాణ్ యాత్ర ప్రకటించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే కనుక సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందంటూ పోలీసులు ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో అసలు యాత్ర ఎలా జరిగింది, యాత్ర ఎలా సన్నద్ధమవుతారు, యాత్రకి ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి। అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా పోలీసులు, ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఏ విధంగా ఇబ్బందులు గురి చేసినా ఏ సమన్వయంతో ముందుకు నడిచి వారాహి యాత్రను విజయవంతం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు। శ్రీనివాస్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సభ పెట్టాలనుకున్నా, మరోవైపు వారాహి యాత్ర ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం పదే పదే జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలని టార్గెట్ చేస్తూ ఉంది? మరోవైపు మనం చూస్తూ ఉన్నాం టీడీపీ మహాసభలు మహానాడు చేపట్టడం కావచ్చు, యువగలం ఒకవైపు నడుస్తూ ఉంది, మరోవైపు బీజేపీ ఎక్కడికక్కడ భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసుకుంటుంది, ఏ పార్టీ ఏ కార్యక్రమాలు చేసుకున్నా లేని ఇబ్బందులు, జనసేన చేపడుతున్న కార్యక్రమాలకు ఎందుకు ఇంతలాగా ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోంది, దీని వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయో, ఒక రకంగా జనసేన చేపట్టే కార్యక్రమాలకి ప్రభుత్వం భయపడుతోంది అనుకోవచ్చా? తప్పనిసరిగా జనసేన పార్టీ కార్యకర్తలు ప్రధానంగా ఇదే ఆరోపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అంటే వైసీపీ పార్టీకి వణుకు పుడుతుంది, ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుందంటూ కూడా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది। అంటే కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గతంలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్నా కానీ మధ్యలో వెచ్చివేయడం జరిగింది, కానీ ఇప్పుడు మరల హఠాత్తుగా పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభమయ్యే రెండు రోజుల ముందే నిన్ననే సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పడం అంటే కనుక తప్పనిసరిగా యాత్రను పవన్ కళ్యాణ్ ని అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది। అయితే ముఖ్యంగా చూస్తే గతంలో కూడా విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా సెక్షన్ 30 అమల్లో ఉంటాము, హోటల్ నుంచి బయటకు రానియకుండా నిర్బంధించే పరిస్థితి అయితే కనుక ఉండటం జరిగింది। కానీ ఈసారి చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి అన్నవరం వేదికగా ప్రత్యేక పూజలు నిర్వహించుకొని వారాహి యాత్ర ప్రారంభం కావడానికి, ప్రారంభంతో పాటు విజయవంతం చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్న పరిస్థితుంది। అదేవిధంగా జనసేన పార్టీ కూడా పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను పూర్తిగా ఖండించడమే కాకుండా ప్రభుత్వం పునరాజించుకోవాలని కూడా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి। రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.